సార్ నమస్తే. నమస్తే సార్. ఏం పేరు సార్? మీ పేరు జగన్నాథం అండి. జగన్నాథం గారు ఏం చేస్తుంటారు మీరు? మీరు ఆర్టీసీ రిటైర్మెంట్. ఆర్టీసీలో రిటైర్ అయ్యారు? అవును. పెన్షన్ వస్తుందా? పెన్షన్ ఎక్కడ సార్? లేదు లేదు, ఇంకా నాకు వచ్చే పైసలు ఇంతవరకు ఇయ్యలే. బడ్జెట్ బడ్జెట్ లేదంట. సరే సార్, ఇదంతా అడవిడి బైక్ సెట్లు, ఈ ప్రచారం, ఎన్నికలు ఏం సార్? ఇదంతా ఎంత కావాలని చేస్తారు సార్ టీఆర్ఎస్ వాళ్ళు? ఎందుకని? ఎందుకనంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళని దుబారా చేస్తున్న కాంగ్రెస్ ఏం చేయాలి? చేసింది పాటిస్తుంది అది. కాంగ్రెస్ హయాంలోనే మాకు ఇళ్ళు కట్టించారు, రోడ్లు వచ్చినాయి. హుజూర్నా గారు ఆ డెవలప్ కావాలంటే ఉత్తమ రెడ్డిలోనే అయింది. వీళ్ళు ఏం చేయలేదు. ఇంతకుముందు 6 సంవత్సరాలు అయింది, ఇంతవరకు ఒక ఉద్యోగం లేదు. బర్రెలు అంటాడు, గోర్రెలు అంటాడు, 2000 అంటాడు, 3000 అంటాడు, రైతులకు రైతు బంధు అంటాడు. ఇంతవరకు రైతు బంధు బళ్ళే పడంగా పడంగా మన ఇప్పుడు ఉప ఎన్నికలు వచ్చినాయి కాబట్టి సూర్యాపేట జిల్లా వరకు వేసిండు, ఎక్కడ వేయలే. వేసాడు ఈ రైతు బంధు మొన్న వేసిండు, ఇంతకుముందు వేయలే. ఇంకోటి కాంగ్రెస్ వాళ్ళు అసెంబ్లీ ఎన్నికల్లో వీళ్ళు 6-5 లక్షలు ఇస్తామని సొంతం జాగా ఊళ్ళో ఉన్నోనికి 5 లక్షలు ఇస్తామన్నారు. ఈయనేం చేసినాడు? 6 లక్షలు ఇస్తాడు. ఆయన 2 లక్షలు మాఫీ చేస్తా అంటే ఈయన 1 లక్ష చేస్తాడు. ఆయన ఇంకోటి ఏందో 2 లక్షలు అంటే ఈయన 1 లక్ష చేసిండు. ఇల్లు కట్టిస్తా అంటే 5 లక్షలు ఇస్తాయి, ఉన్న సొంతం జాగా ఉంటే 5 లక్షలు ఇస్తాడు గవర్నమెంట్ కాంగ్రెస్ వాళ్ళు. వీడు 6 ఇస్తాడు, 6 లేదు. ఆయన ఏమన్నాడు? 60 సంవత్సరాలు రిటైర్మెంట్ అన్నాడు. ఈయన 61 అన్నాడు. ఏది లేదు ఇంతవరకు, మొత్తం మోసపూరితం. ఒక ఉద్యోగం లేదండి. బర్రెలు గొర్రెలు 3000 2000 ఎవరు కావాలి? ఎవరిని అడిగామా? రైతులు రైతులు ఎవరన్నా రైతు బంధు కావాలని వారు అడిగారా? ఎవరు అడగలే. ఆయనంతటా ఆయన ఇస్తున్నాడు, ఇంతవరకు గది లేదు. 1 లక్ష రూపాయలు మాఫీ చేస్తున్నాడు, సంవత్సరం అవుతుంది, ఇంతవరకు లేదు. రైతు బంధు అయ్యాలి, ఒక 4000 5000 ఇచ్చిండు మొన్న మొన్న, ఇప్పుడు కూడా ఏకపో. ఎందుకంటే ఈ హుజూర్నగర్ బైలక్షన్ వచ్చినాయి కాబట్టి వేసిండు అంతే. ఏమన్నా మొన్న 25 నాడు బర్రెలోని ఇస్తున్నాం, స్టార్ట్ చేస్తున్నాం హుజూర్నగర్, అది లేదు. జనాలంతా వింటున్నాం, అది లేదు. ఎట్లా అంటున్నారు మరి? ఈ తెలంగాణ వస్తే బంగారు తెలంగాణ దిశగా అవుతుంది అని 6 సంవత్సరాల నుంచి మనలో సార్ మమ్మల్ని ఎందుకున్నారు అని అంటున్నారు. మీరేమో ఏం డెవలప్మెంట్ జరగలేదు? డెవలప్మెంట్ ఏం జరగలేదు సార్. ఎంతసేపు ఏం జరిగినా అంటే కరీంనగర్ కరీంనగర్ జరగవచ్చు, మేము అక్కడ చూడలేదు. వాళ్ళ సొంత ఊళ్ళో జరుగుతుంది, కానీ ఇక్కడ ఏం జరగలేదు. మన ఇప్పుడు ఇక్కడ అన్ని జిల్లాలలో 3 ముగ్గురు 4 మంత్రులు పదవులు ఇస్తారు. సూర్యాపేట జిల్లా, 4 జిల్లాలు, ఉమ్మడి జిల్లాలో ఒకటే మంత్రి కావాల్సిన అవసరం ఏంది? మొన్న ఉత్తకుమార్ అది సుఖేందర్ రెడ్డి మంత్రి పదవి ఇస్తామన్నారు, ఎందుకు ఇవ్వలేకపోయారు? ఆయనకు మంత్రి పదవి ఇస్తే అంత వర్గాలు వస్తాయి, పోటీలు పడతాయన్నారు. కరీంనగర్లో రావా, మహబూబ్నగర్లో రాదా, ఖమ్మం డిస్టిక్లో రాదా? ఒక నా రంగారెడ్డి జిల్లానే 5 గురికి ఇచ్చారు మంత్రి పదవులు, అక్కడ రారా? ఇక్కడ ఎందుకు ఇవ్వకూడదు? సరే, మంత్రివర్గం గురించి మనం పక్క పెడదాం. హుజూర్నగర్ నియోజకవర్గం గత పాలకులు చేసిన అభివృద్ధి బాగుందా? ఈ 6 సంవత్సరంలో చేసిన డెవలప్మెంట్ బాగుందా? ఏమి లేదండి, శూన్యం. ఇక్కడ చేసింది ఏం లేదు. రైతు బంధుకు మాత్రం 5000 ఇచ్చాడు, ఏమి ఇవ్వలే. ఒక ఉద్యోగం లేదు. ఒక ఊరికి 4 గురికి సబ్సిడీలు ఇస్తే 4 గురు బాగుపడతారు సార్. అదే ఒక 4-10 మందికి ఉద్యోగాలు ఇస్తే 10 మంది బాగుపడతారు. పక్కన ఇంకో ఆయన ఆయనకు ఉద్యోగం రాగా నాకెందుకు రాకూడదు? పడుతుంది, ఆయన చదువుతాడు, ఆయనకు ఉద్యోగం వస్తుంది. ఈ సబ్సిడీలో తిరిగి 4000 5000 ఖర్చు అవుతుంది. నీలాంటి కాడ ఒక 10000 తీసుకొస్తాడు, అది ఖర్చు పెడతాడు. నా కాడ 1000 రూపాయలు వచ్చినాయి, 10000 ఊగిని వచ్చినాయని 5000 ఆ ఫైన్ షాప్లో వైన్ షాప్లో పెడతాడు, అది ఖర్చు అవుతుంది. సరే, మీ హుజూర్నగర్ నియోజకవర్గం డెవలప్మెంట్ జరగాలంటే ఈ ఉప ఎన్నికల్లో ఎవరు ఎంచుకుంటున్నారు? కాంగ్రెస్కు ఎంచుకున్నారు. కాంగ్రెస్ అయితే ఉత్తమ పద్మావతి అయితేనే డెవలప్ అయితే. ఇంతకుముందు చెప్పగలుగుతున్నారు, ఇంతకుముందు చేశాడు కదా, ఏ ఉత్తకుమార్ రెడ్డి చేశాడండి. లిఫ్టులు అయితేంది, రోడ్లు అయితేంది, ఇళ్ళు అయితేంది. ఈ తెల్ల ఇళ్ళు మొత్తం పల్లెటూర్లలో మిరాలన్న హుజూర్నగర్ నియోజకవర్గం వల్ల ఇల్లు కావాల్సిన ఇల్లు మొత్తం ఉత్తకుమార్ రెడ్డి ప్రభుత్వంలో అయినాయి. ఆయన ఇచ్చాడు కూడా, ఒక్కొక్క ఊర్లో 100 150 కూడా ఇచ్చాడు. సో అందుకే ఇప్పుడు ఈసారి మొత్తం పద్మావతిని పద్మావతిని గెలిపిస్తామండి. ప్రాణ స్థానికుడు సైదిరెడ్డి అంటున్నారు ఒక్కసారి అవకాశం కావాలంటున్నారు, మీరు ఒకసారి అవకాశం ఇవ్వలేరా? ఇవ్వలేము. ఇంతకుముందు ఆయన గెలిచిన తర్వాత వారం రోజులలో మండలాలు మండలాలు తిరిగి ఎవరెవరు నన్ను ఓడించారో వాని వాని సంగతి నేను చూస్తాను భయపెట్టాడు. ఈసారి గెలిస్తే ఇంకా మేము ఊళ్ళో ఉంటామా, మండలాలు ఉండగలుగుతామా? ఉండలేము. నిజం చెప్పండి. గెలి ఓడుపు గెడుపు రెండే. ఆయన నేను స్థానికుడిని అంటాను, 6 నెలలు అవకాశం ఇవ్వండి. 6 నెలలకు ఏం చేస్తాడు? 6 సంవత్సరాల నుంచి తెలంగాణ ఏం చేసిండు కేసీఆర్ గారు? బంగారం తెలంగాణ చేసిండు, ఉన్న నిధులు మొత్తం ఆగమం చేసిండు. ఇది తెలంగాణ మొత్తం ధనిక రాష్ట్రం అన్నాడు, ధనిక రాష్ట్రం అయిపోయింది. సరే, మొత్తం మీద చెప్పండి, మీరు ఒక చదువుకున్నోళ్ళు, సీనియర్ సిటిజన్, ఈ ఉప ఎన్నికల్లో మీరు మద్దతు ఎవరికి ఇస్తారు? కాంగ్రెస్కి అండి, ఖచ్చితంగా 100% కాంగ్రెస్కే ఇస్తాం. కాంగ్రెస్ ఈజీగా గెలుస్తుంది, బంపర్ మెజార్టీతో గెలిపిస్తాం. ఇవన్నీ వట్టి మాటలు. ఈ తెలంగాణ బంగారు తెలంగాణ అన్నాడు, తెలంగాణ లేదు ఏది లేదు. యువకులు ఒక్క ఉద్యోగం ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి 8 లక్షల ఉద్యోగాలు చేసిండి పక్క రాష్ట్రంలో, 4 నెలలకు 4 లక్షల ఉద్యోగాలు తీసిండు జగన్ గారు. ఇప్పుడు మొన్న ఏం చేసిండు? తెలంగాణ స్టార్ట్ పోరాటం కానించి కాంగ్రెస్ ఆర్టీసీ వాళ్ళని మద్దతు తీసుకుండు, నేను గెలిస్తే ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేస్తాడు. 6 సంవత్సరాలు మొన్న కూడా చెప్పాడు, మొన్న అసెంబ్లీలో కూడా చెప్పాడు. టీఆర్ఎస్ కాదు, ఆర్టీసీని మాత్రం బలోపేతం చేస్తా ప్రభుత్వంలో అన్నాడు. ఇంతవరకు గతి లేదు, రేపు సమ్మె చేస్తున్నాడు.